ఏటీఎంల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని ఏటీఎంల్లో కొత్త 2000 రూపాయల నోట్లను అమర్చారు. దీనివల్ల విత్డ్రా చేసుకోవడం సులువుగానే ఉన్నా చిల్లర మాత్రం కష్టంగా ఉందంటున్నారు ఖాతాదారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నోట్ల కష్టాలు తీరలేదు, నోట్ల ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం రోడ్ నెంబర్ 12 సంబంధించినటువంటి ఏటీఎంలో ఉన్నాం. ఈ ఏటీఎం దాదాపు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు క్యాష్ అందుబాటులో ఉండడం వల్ల అర్ధరాత్రులు కూడా ఇక్కడ లైన్లో నిలబడిన జనాలు ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఏటీఎం నుంచి తమ లావాదేవీలకు కావాల్సినటువంటి అమౌంట్ను విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం అతను 2000 రూపీస్ ఏటీఎంలో నిన్న మొన్నటి వరకు కొంచెం 2000 రూపీస్ బయటకు రావడానికి ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2000కు సంబంధించిన నోట్లను ఏటీఎం నుంచి ఈజీగానే వస్తున్నాయి. ఎంతసేపు మీరు ఆపరేట్ చేయడానికి టైం పట్టింది సార్? ఈజీగా వస్తున్నాయి నోట్స్, బట్ కాకపోతే ఇవి వాడుకోవడానికి ఏం చేసుకోవాలి, ఈ బెయిర్ వాళ్ళ పెట్టుకోవడం అనేది దేనికి పనికిరావు. బ్యాంకులో నిలబడాలంటే ఆఫీస్ అంతా వదులుకొని నిలబడడం తప్పితే ఏం లేదు. సో 100 రూపీస్ ఖర్చు పెట్టాలన్నా కానీ, ఖర్చు పెట్టడానికి అవసరం ఉన్నా కానీ 2000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవసరానికి మించి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. చేంజ్ ఇస్తున్నారా? 2000 చేంజ్ రావట్లేదు కాబట్టి 100 ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో 2000కి లేదా 1800 1900 కొంటే కానీ రిటర్న్ 100 రూపీస్ 200 రూపీస్ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ 100 కావాలంటే 100 కొనుక్కొని బ్యాలెన్స్ చేంజ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడ అవసరానికి మించి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఏటీఎంలో దాదాపు అంటే 100 సేవ్ రావట్లేదా? మీరు ట్రై 100 సేవ్ లేవు, ఓన్లీ 2000 అంతే. 100 సేమ్ రావట్లేదు, ఓన్లీ 2000 అంతే. సో ఎంత టైం పట్టింది మీరు? నేను ఆల్మోస్ట్ 20 మినిట్స్ నిలబడ్డానండి. ఇది ఇక్కడ సామాన్యుల పరిస్థితి అయితే ఇలా ఉంది. ప్రతి చోట కూడా 2000 ఎక్కువ మందికి సర్వీస్ అందించాలి అనే ఉద్దేశం. 100 నోట్స్ కనుక పెడితే త్వరగా క్యాష్ అమౌంట్ అయిపోవడం వల్ల వచ్చిన వాళ్ళకి క్యాష్ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది కూడా 2000స్ లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఏటీఎం సెంటర్లో 2000 లోడ్ చేయడం వల్ల 100స్ లేక చిల్లర ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 2 మిషన్స్ ఏటీఎం మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఆపరేటింగ్ మొన్న 2 రోజుల క్రితం వరకు 2000 నోట్స్ ఎప్పుడు వచ్చాయి కాదు, చాలాసేపు కూడా రోల్ అయ్యేది. బట్ కానీ ఈరోజు మాత్రం పూర్తిగా ఆపరేట్ చేయగానే త్వరగానే అమౌంట్ బయటికి వస్తున్నా, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అమౌంట్ను చేంజ్ 2000కు సంబంధించినటువంటి నోట్ను చేంజ్ తీసుకోవడం కోసం మాత్రం జనం ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా చిల్లర ప్రాబ్లం, 100స్ పెడితే బాగుండేది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఖాతాదారులకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఎక్స్చేంజ్కి సంబంధించిన పరిస్థితులు మరోలాగా ఉన్నాయి. ఇంకా బ్యాంకులు అయితే పూర్తి స్థాయిలో తెచ్చుకున్నా కేవలం 2000కు సంబంధించి, అంతకుముందు 4500 వరకు పాత నోట్ల మార్పిడికి ఛాన్స్ ఉంటాయి, ఇప్పుడు కేవలం 2000 2000కే ఈ మార్పిడికి సంబంధించినటువంటి తగ్గించడం వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఇప్పటికీ జనం తమకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కొనసాగుతూ ఉన్నారు. కేవలం బ్యాంకులో చూస్తే ఆపరేటింగ్ సంబంధించి కేవలం 2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయనేది ఇక్కడ స్పెషల్గా మిషన్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు 2000 ఎబోనే డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 100 లేకపోవడం వల్ల జనం అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2000 అవసరానికి డబ్బులు ఏదో చేతిలో ఉండాలి కాబట్టి ఎలాగోలా చేంజ్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో 2000కు సంబంధించిన అమౌంట్ని తీసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కష్టాలు అలాగే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవ్వరా నరేష్ తారుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.